ఇక్కడ నేను ఒక వర్బ్ తీసుకున్నాను ఆ పదం ఏంటంటే దీని వర్బ్ అని అంటాం ఎందుకంటే ఇది ఒక క్రియ కాబట్టి ఈ పదం ఏంటంటే ప్లే సాధారణంగా ఈ ప్లే అనే పదానికి మీనింగ్ తెలుగులో ఆడు ఆట ఆడటం ఆడటం అని ఉంటుంది దీనికి వివిధ రూపాలు ప్లేయింగ్ ప్లేడ్ అని ఉంటాయి అది పక్కన పెడదాము మనకు అవసరం లేదు ఇప్పుడు అయితే ఇక్కడ నేను తీసుకున్న కాన్సెప్ట్ ఏంటంటే రెండు రకాలుగా తీసుకున్నాను ఒకటి పాజిటివ్ సెంటెన్స్ ఒకటి నెగిటివ్ సెంటెన్స్ పాజిటివ్ సెంటెన్స్ అంటే జవాబు చెప్పినట్టు ఆన్సర్ చెప్పినట్టు ఉంటుంది నెగిటివ్ సెంటెన్స్ అంటే మనము ఏదైనా నేను చెయ్యను కాదు కుదరదు లేదు వద్దు అని చెప్పినప్పుడు మనం ఎలా అయితే నాట్ అనే పదాన్ని ఉపయోగిస్తామో ఈ నాట్ అనే పదాన్ని ఎలా ఉపయోగిస్తామో ఆ రూపంలో మనకి నాట్ అని ఉంటుంది ఇక్కడ మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే ఈజీగా అర్థమవుతుంది ఇక్కడ నేను ఏం వర్డ్ తీసుకున్నాను ప్లే అనే వర్డ్ తీసుకున్నాను ఒక్క పదంతో కొన్ని వేల వాక్యాలను ఎలా నిర్మించాలో ఇప్పుడు చెప్తాను చూడండి ఐ ప్లే అంటే నేను ఆడుతాను అని అర్థం దాన్ని ఐ డూ ప్లే అని కూడా మనం చెప్పొచ్చు అదే ఈ డూకి కి నాట్ యాడ్ చేస్తే డోంట్ అవుతుంది ఇంతకుముందు చెప్పాను కదా ఇక్కడ నాట్ని తీసుకోవాలి అని చెప్పి నెగిటివ్ సెంటెన్స్లో ప్రతిసారి మనం నాట్ని తీసుకోవాలి ఖచ్చితంగా నాటే వస్తుంది ఐ డోంట్ ప్లే నేను ఆడను అని దాని అర్థం ఐ ప్లేడ్ అంటే నేను ఆడాను ఆడేశాను ఆట అయిపోయింది నేను ఆడేశాను అని దాని అర్థం అదే దాన్ని మనం ఐ డిడ్ ప్లే అని కూడా చెప్పచ్చు మనము డిడ్ తర్వాత వర్బ్ని ఫస్ట్ ఫామ్లో యూజ్ చేస్తాము నేను ఆడాను అంటే ఆడేశాను దాని అర్థం ఐ డింట్ ప్లే డిడ్కి నాట్ యాడ్ చేశాను చూడండి మళ్ళీ నేను ఆడలేదు అండ్ ఐ విల్ ప్లే అంటే నేను ఆడుతాను ఐ విల్ ప్లే అంటే మనకు సాధారణంగా తెలుసు భవిష్యత్తులో అది సమ్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్ ఎప్పుడో జరుగుతుంది అని చెప్పి సో నేను ఆడుతాను భవిష్యత్తులో గంట తర్వాత కావచ్చు రెండు రోజుల తర్వాత కావచ్చు రెండు వారాల తర్వాత కావచ్చు రెండు నెలల తర్వాత కావచ్చు సంవత్సరం తర్వాత కావచ్చు భవిష్యత్తులో మనం ఒక టైం రిఫరెన్స్ పెడితే సరిపోతుంది ఐ విల్ ప్లే టుమారో అంటే రేపు ఐ విల్ ప్లే ఆఫ్టర్ వన్ వీక్ అంటే వన్ వీక్ తర్వాత ఐ విల్ ప్లే ఆఫ్టర్ వన్ మంత్ అంటే వన్ మంత్ తర్వాత అంతే ఈ విల్కి నాట్ యాడ్ చేస్తే ఐ వోంట్ ప్లే నేను ఆడను అని దాని అర్థం ఇప్పుడు ఐ కెన్ ప్లే కెన్ అంటే ఏంటి చేయగలను దాని అర్థం సో ఐ కెన్ ప్లే అంటే నేను ఆడగలను అని దానర్థం అంటే నేను ఆడగలిగే సామర్థ్యం నాకు కలిగి ఉంది అని దాని అర్థం కెన్కి నాట్ యాడ్ చేస్తే కాంట్ అవుతుంది ఐ కాంట్ ప్లే అంటే నేను ఆడలేను అంటే నా దగ్గర అంత సత్తా సామర్థ్యం లేదు ఇప్పుడు అని దాని అర్థం ఐ కుడ్ ప్లే కుడ్ అంటే ఏంటి చెయ్యగలిగాను అని దాని అర్థం సో నేను ఆడగలిగాను అంటే పాస్ట్లో నా సామర్థ్యం ఇది నేను ఆడగలిగాను ఐ కుడ్ ప్లే నేను ఆడలేకపోయాను అని దాని అర్థం సో ఒక ప్లే అనే వర్డ్ తీసుకొని నేను రకాలుగా చెప్పాను కదా మీరు నేర్చుకుంటున్నారు కాబట్టి లెర్న్ అని తీసుకోండి లేకపోతే నేను బోధిస్తున్నాను కాబట్టి టీచ్ అని తీసుకోండి లేదా మీరు ఇంకేదైనా పని చేస్తే డ్రైవ్ అని తీసుకోండి లేదా రీడ్ అని తీసుకోండి రైట్ అని తీసుకోండి ఏదైనా తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఐ రైట్ ఐ డూ రైట్ ఐ ప్లేడ్ ఐ డిడ్ రైట్ ఐ విల్ రైట్ ఐ కెన్ రైట్ ఐ కుడ్ రైట్ ఐ డోంట్ రైట్ ఐ డింట్ రైట్ ఐ వోంట్ రైట్ ఐ కాన్ ట్రైట్ ఐ కుడెంట్ రైట్ ఇలా మీరు తెలుగులో ఇంగ్లీష్లో రాసి ఒక బుక్లో రాసుకొని వాటిని ప్రాక్టీస్ చేసినట్లయితే బుక్లో రాసి ఎందుకు ప్రాక్టీస్ చేయమంటున్నారంటే ముందు వాటి ఉపయోగాలు మనకు తెలిస్తే మనం మాట్లాడినప్పుడు సందర్భోచితంగా మనం ఈజీగా అని చెప్తున్నాను మనము ఐ మే హెల్ప్ ఐ మే హెల్ప్ అంటే నేను సారీ ఐ మే ప్లే ఐ మే ప్లే అంటే నేను ఆడవచ్చు ఐ నాట్ ప్లే మేకి నాట్ యాడ్ చేస్తే మెంట్ అవుతుంది ఇక్కడ మెనాట్ అని రాశాను నేను ఆడకపోవచ్చు అని తన అర్థం ఐ మైట్ ప్లే ఇది కూడా సేమ్ నేను ఆడవచ్చు దీనికి మైట్కి నాట్ ప్లే చేస్తే మైట్ నాట్ అవుతుంది ఐ మైట్ నాట్ ప్లే నేను ఆడకపోవచ్చు అంటే ఒక డౌట్తో చెప్తున్నామన్నట్టు తన అర్థం ఐ షుడ్ ప్లే షుడ్ అంటే ఏంటి చేయాలి ఐ షుడ్ ప్లే ఏంటి ఇక్కడ ఆడాలి నేను ఆడాలి ఐ షుడంట్ ప్లే నేను ఆడకూడదు నేను ఆడవద్దు అని అర్థం ఐ మస్ట్ ప్లే మస్ట్ అంటే ఏంటి తప్పకుండా చేయాలి అని దాని అర్థం అంటే నేను తప్పకుండా ఆడాలి అని దాని అర్థం ఐ మస్ట్ నాట్ ఆర్ ఐ మజెంట్ మస్ట్ ప్లేస్ నాట్ మజెంట్ అవుతుంది మస్ట్ నాట్ కూడా అవుతుంది సో ఐ మస్ట్ నాట్ ప్లే నేను తప్పకుండా ఆడకూడదు లేదా ఖచ్చితంగా ఆడకూడదు అని దాని అర్థం ఐ వుడ్ ప్లే వుడ్ అంటే ఏంటి ఒక పని గతంలో చేసేవాడిని అని చెప్పినప్పుడు కానీ భవిష్యత్తులో చేస్తానని చెప్పినప్పుడు కానీ ఉపయోగిస్తాం కాబట్టి నేను ఆడుతాను లేదా ఒకప్పుడు నేను ఆడుతూ ఉండేవాడిని అని చెప్పొచ్చు ఐ వుడ్ వుడ్కి నాట్ చేస్తే ఏమవుతుంది వుడ్ అవుతుంది ఐ వుడ్ ప్లే నేను ఆడను నేను ఆడుతూ ఉండేవాడిని కాదు ఈ రకంగా మనం అంటే ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం అదేంటంటే ఐ హ్యావ్ టు ప్లే నేను ఆడాల్సి ఉంది హ్యావ్ టు ఇప్పటి నుంచి చూడండి ప్రతిసారి డోంట్ వస్తుంది మీరు ఒకసారి గమనించండి ఇక్కడ నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ నుంచి గమనించండి నేను ఆడాల్సి ఉంది ఇప్పుడు సాధారణంగా హ్యావ్ టు అంటేనే చెయ్యాల్సి ఉంది సారీ నేను ఆడాల్సి ఉంది ఐ డోంట్ హ్యావ్ టు ప్లే నేను ఆడాల్సి లేదు ఐ నీట్ టు ప్లే అంటే నీట్ టు అంటే చెయ్యాల్సిన అవసరం ఉంది అని కదా నేను ఆడాల్సిన అవసరం ఉంది అని అర్థం నేను ఐ డోంట్ హ్యావ్ టు ప్లే అంటే నేను ఆడాల్సిన అవసరం లేదు అని అర్థం ఐ డేర్ టు ప్లే అంటే నేను ఏదైనా ఒక పనిని ధైర్యంగా చేస్తానో అని చెప్పడానికి మనం డేర్ టు ఉపయోగిస్తాం కదా నేను ధైర్యంగా ఆడుతాను ఐ డోంట్ డేర్ టు ప్లే నేను ధైర్యంగా ఆడను అని అర్థం ఐ ఆట్ టు ప్లే అంటే నేను బాధ్యతగా ఆడతాను ఐ డోంట్ ఆట్ టు ప్లే అంటే నేను బాధ్యతగా ఆడను ఆడలేను అని దాని అర్థం ఐ వాంట్ టు ప్లే సాధారణంగా వాంట్ టు అంటే ఏంటి ఏదైనా ఒక పని చేయాలనుకోవటం సో నేను ఆడాలనుకుంటున్నాను ఇక్కడ ఆడాలనుకుంటున్నాను స్పెల్లింగ్ సరిగ్గా పడలేదు ఒకసారి చూసుకుందాం నేను ఆడాలనుకుంటున్నాను రైట్ ఓకే అండ్ నే ఐ డోంట్ వాంట్ టు ప్లే నేను ఆడాలనుకోవట్లేదు డూ ఇక్కడ చూడండి ప్రతిసారి డోంట్ వచ్చింది ఇక్కడ డోంట్ రావాలి ఇక్కడ ఓకే అదొకటి గుర్తుపెట్టుకోండి దీని వెనకాల మీకు ఏం గ్రామర్ చెప్పలే సందర్భాన్ని మాత్రం అండ్ ఇక్కడ మనం ఇప్పటివరకు చూసినవన్నీ కూడా మళ్ళీ ఒకసారి చూద్దాము డూ అండ్ డూ అంటే చేస్తాను అంటే నేను ఆడతాను డజ్ అంటే అతను ఆడతాడు డిడ్ అంటే ఆడాను విల్ అంటే చేస్తాను అని అర్థం కెన్ అంటే చేయగలను కుడ్ అంటే చేయగలిగాను మే మైట్ అంటే ఒక పని చేస్తే చేయవచ్చు షుడ్ అంటే చేయాలి మస్ట్ అంటే తప్పకుండా చేయాలి వుడ్ అంటే ఒకప్పుడు చేసేవాడిని హ్యావ్ టు హ్యావ్ టు అంటే చేయాల్సి ఉంది నీట్ టు నీడ్స్ టు అంటే చేయాల్సిన అవసరం ఉంది డేర్ టు డేర్స్ టు అంటే ధైర్యంగా చేస్తాను ఆర్ట్ టు అంటే ఒక పనిని బాధ్యతగా చేస్తాను వాంట్ టు వాన్స్ టు విష్ టు విషెస్ టు వుడ్ లైక్ టు అని అంటే మనం ఒక పనిని చెయ్యాలనుకుంటున్నాము అని మన కోరికను తెలిసి తెలియజేసినప్పుడు సో ఇక్కడ నేను సందర్భాలే చెప్పాను కానీ ఇది ప్రజెంట్ టెన్స్లో ఉంది పాస్ట్ టెన్స్లో ఉంది ప్రిపోజిషన్స్ అడ్జెక్టివ్స్ యాడ్వర్బ్స్ కంజంక్షన్స్ ఇంటర్జెక్షన్స్ అని చెప్పి మీకు ఏమీ చెప్పలేదు ఇక్కడ సందర్భాలను మాత్రమే చెప్తున్నాను ఇలాగే నేర్చుకోవాలి ఇప్పుడు ఇంకొన్ని ఎగ్జాంపుల్ తీద్దాం తీసుకుందాము ఐ విష్ టు ప్లే అంటే నేను ఆడాలనుకుంటున్నాను నేను ఆడాలనుకుంటున్నాను ఐ డోంట్ విష్ టు ప్లే అంటే నేను ఆడాలనుకోవట్లేదు ఐ వుడ్ లైక్ టు ప్లే నేను ఆడాలనుకుంటున్నాను నేను ఐ వుడెంట్ లైక్ టు ప్లే వుడ్కి నాట్ యాడ్ చేస్తే మళ్ళీ ఇక్కడ డూ రాదు వుడ్కి నాట్ యాడ్ చేస్తే ఐ వుడెంట్ లైక్ టు ప్లే నేను ఆడాలనుకోవట్లేదు అండ్ ఐ యామ్ ఏబుల్ టు ప్లే ఏబుల్ టు అంటే ఇప్పుడు ఒక ఒక స్థితిని చేయగలిగే స్థితిని చెప్తుంది కాబట్టి ఇప్పుడు ఐ యామ్ అనేది ప్రస్తుతం కాబట్టి నేను ఆడగలిగే స్థితిలో ఉన్నాను ఇప్పుడు ఐ ఆమ్ నాట్ ఏబుల్ టు ప్లే ఇప్పుడు నేను ఆడగలిగే స్థితిలో లేను అని దాని అర్థం అంటే రేపు ఉండొచ్చు తర్వాత ఉండొచ్చు అన్నట్టు ఐఆమ్ విల్లింగ్ టు ప్లే విల్లింగ్ టు అంటేనే ఒక పని చేయడానికి ఇష్టంగా ఉండుట సో నేను ఆడటానికి ఇష్టంగా ఉన్నాను అని చెప్పడానికి విల్లింగ్ టు అని దాని అర్థం ఐ ఆమ్ విల్లింగ్ టు ఐఎమ్ నాట్ విల్లింగ్ టు ప్లే అంటే నేను ఇప్పుడు ఆడటానికి ఇష్టంగా లేను ఐ యామ్ గోయింగ్ టు ప్లే గోయింగ్ టు అంటేనే ఒక పని చేయడానికి సిద్ధంగా ఉండుట నేను ఆడటానికి సిద్ధంగా ఉన్నాను ఐ ఆమ్ నాట్ గోయింగ్ టు ప్లే నేను ఆడటానికి సిద్ధంగా లేను విధంగా ఇంకొన్ని ఎగ్జాంపుల్ తీసుకుంటే ఐ ఆమ్ ప్లానింగ్ టు ప్లే నేను ఆడాలనే ప్రణాళికతో ఉన్నాను ఐ ఆమ్ ప్లానింగ్ టు ప్లే ఫర్ ఇండియా అని అంటాం అంటే నేను ఇండియా తరఫున ఆడాలనే ఒక ప్రణాళికతో ఉన్నాను దానికోసం ప్రాక్టీస్ చేస్తున్నాను అని దాని అర్థం యామ్ నాట్ ప్లానింగ్ టు ప్లే అంటే నేను ఆడాలనే ప్రణాళికతో లేను ఏదో ఊరికే ఆడుతున్నాను అంటే అర్థం ఐ విల్ హ్యావ్ టు విల్ హ్యావ్ టు అంటేనే ఒక పని చేయవలసి వస్తుంది భవిష్యత్తులో అని చెప్పినప్పుడు ఉపయోగిస్తాం కదా సో నేను ఇప్పుడు భవిష్యత్తులో నేను ఆడవలసి వస్తుంది అని చెప్పినప్పుడు ఐ విల్ హ్యావ్ టు ప్లే ఐ వోంట్ విల్లుకి ఫస్ట్ ఈ విల్లుకి నాట్ యాడ్ చేస్తే సరిపోతుంది ఐ వోంట్ హ్యావ్ టు ప్లే నేను ఆడాల్సిన పని లేదు ఉండదు అని దాని అర్థం ఐ వాంటెడ్ టు ప్లే ఏదైనా ఒక పనిని నేను చెయ్యాలనుకున్నాను బట్ చేయలేకపోయాను అనుకున్నప్పుడు వాంటెడ్ టుతో చెప్తుంటాము అంటే మనకు ఆ డిజైరబిలిటీ ఉంది మనం ఆడాలనుకున్నాము ఆ పని చేయాలనుకున్నాము బట్ చేయలేకపోయాము అన్నట్టు నేను ఆడాలనుకున్నాను బట్ ఆడలేకపోయాను సో ఐ డింట్ వాంట్ టు ప్లే నేను ఆడాలనుకోలేదు ఐ విష్ట్ టు ప్లే నేను ఆడాలనుకున్నాను ఐ డింట్ విష్ టు ప్లే నేను ఆడాలనుకోలేదు ఐ హ్యాడ్ టు ప్లే హ్యాట్ టు అంటేనే ఒక పని చేయవలసి వచ్చింది అని చెప్పినప్పుడు సో నేను ఆడాల్సి వచ్చింది అని చెప్పినప్పుడు మనం హ్యాట్ టుని ఇలా ఉపయోగించాలి ఐ డింట్ హ్యావ్ టు ప్లే అంటే నేను ఆడాల్సి రాలేదు ఇక్కడ చూడండి మిత్రులారా మీరు ఒక విషయాన్ని గమనించారా ఇక్కడ వాంటెడ్ టు పాస్ట్ వచ్చినప్పుడు మనము డిడ్ డిడ్ తీసుకున్నాం ముందులాగా డో తీసుకోలేదు డోంట్ తీసుకోలేదు డిడ్ వచ్చింది డిడ్కి నాట్ యాడ్ చేస్తున్నాం ఇది కూడా పాస్ట్లో ఉంది కాబట్టి మనం ఇక్కడ డింట్ తీసుకున్నాం ఇది కూడా పాస్ట్లో ఉంది కాబట్టి హ్యావ్కి పాస్ట్ టెన్స్ ఫామ్ హ్యాడ్ కాబట్టి మనం ఇక్కడ డింట్ తీసుకున్నాం ఇది ఒక చిన్న విషయాన్ని గుర్తు అండ్ ఐ యూజ్ టు ప్లే అంటే ఒకప్పుడు చేసేవాడిని చెప్పడానికి మనం యూజ్ టుతో చెప్తుంటాం కదా ఒకప్పుడు నేను ఆడుతుండేవాడిని అంటే నేను ఒకప్పుడు అలవాటుగా వాడిని అందని అర్థం ఒకప్పుడు నేను క్రికెట్ ఆడుతుండే వాడిని ఐ యూస్ టు ప్లే క్రికెట్ వెన్ ఐ వాజ్ ఎ చైల్డ్ వెన్ ఐ వాస్ ఇన్ మై కాలేజ్ డేస్ అని చెప్పి చెప్పొచ్చు ఐ డిట్ యూస్ టు ప్లే అంటే నేను ఆడుతుండేవాడిని కాదు అప్పుడు అని చెప్పి దిస్ ఈజ్ ఆల్ ఫర్ దిస్ డే ఇది పార్ట్ వన్ మాత్రమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి బట్ గుర్తుపెట్టుకోండి మిత్రులారా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ అన్నిటిని కూడా మళ్ళీ మీరు కొత్త వర్బుతో మీరు రైట్ కావచ్చు డ్రింక్ కావచ్చు డ్రైవ్ కావచ్చు ప్లే కావచ్చు సింగ్ కావచ్చు వాట్ ఎవర్ ద వర్బ్ దట్ మే బీ ఫస్ట్ ఫామ్ని యూజ్ చేసి మొత్తం చెప్పండి అండ్ నెక్స్ట్ నేను ఈ ఐ ఆమ్ ప్లేయింగ్ ఐ విల్ బి ప్లేయింగ్ ఐ వాస్ ప్లేయింగ్ ఐ కెన్ బి ప్లేయింగ్ ఐ కుడ్ బి ప్లేయింగ్ అని చెప్పి నెక్స్ట్ వీడియోలో చెప్తాను హోప్ యూ అండర్స్టాండ్ వెల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ ఆల్ ద బెస్ట్